కొన్ని కథలు మాటల్లోంచి పుడతాయి, పుస్తకాలుగా ప్రింట్ అవుతాయి. ఇంకొన్ని కథలు జీవితాల్లోంచి పుడతాయి, జ్ఞాపకాలుగా జీవితాంతం మిగిలిపోతాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయి కానీ పెళ్లికి వచ్చింది మనకి కచేరీ లేటరా బాబు. ఏంటది మన పద్మకేంటి కూతురు పెళ్లి అంత సడన్ గా చేసేస్తుంది? ఏమోనమ్మా, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. అమ్మా, పెళ్లి కుమార్తెని రెడీ చేయండి. అమ్మా, గీత ఎక్కడుందమ్మా? వీడింట్లో ఉందక్క. గీత, గీత, అమ్మ చెప్తుండేది పెళ్ళంటే ప్రతి ఒక్కరి జీవితంలో పండగలా జరగాల్సిన వేడుక అని, నూరేళ్ల పంటలా మిగిలిపోవాల్సిన ఒక తీయని జ్ఞాపకం అని. కానీ ఇప్పుడు నా పెళ్ళి అమ్మ కోరుకున్నట్టే ఘనంగా అందరికీ నచ్చిన వ్యక్తితోనే, ముఖ్యంగా నా ఇష్ట ప్రకారమే ఇంకొన్ని గంటల్లో జరగబోతున్న ఈ టైంలో నాలో ఎందుకు ఈ తెలియని కంగారు? మా నాన్న చెప్పేవాడండి, అన్నీ కుదిరితే చేసుకునేదే పెళ్ళి, అన్నం తిన్నాక వేసుకునేదే కిళ్ళి అని. అలా ఆయన అన్నీ కుదిరాయి అని గట్టిగా నమ్మి, అంతకంటే గట్టిగా నేను ఆనందంగా ఉండాలని కోరుకుని నా ఇష్ట ప్రకారమే జరగబోతున్న ఈ పెళ్ళి, తన నమ్మకం, నా ఆనందం ఇంకాసేపట్లో నిజం కాబోతున్న ఈ టైంలో నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా, లేక చేసుకోబోతున్న వాడితో మొదలు పెట్టబోయే కొత్త జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో కామనేనా? కామనే అనుకుంటా. ఒకవేళ పెళ్ళి, సంసారం అనే వాటిలో సంతోషం, సాటిస్ఫాక్షన్ అనేవి కామన్గా ఉన్నా లేకపోయినా, మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిన గతాన్ని, వాటికి కారణమైన వ్యక్తిని మర్చిపోలేం కదా. తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన పెళ్ళి జీవితంలో ఎన్నో తీపి గుర్తుల్ని, జ్ఞాపకాల్ని మిగిల్చిన వ్యక్తితో జరగకపోతే మిగిలిన జీవితం అంతా వ్యర్థమేనా? చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందేనా? తెలిసి తెలియని వయసులో చేసే స్నేహాల్లో ఉన్న ఆనందం, సంతోషం ఆ తర్వాత కూడా ఉంటుందని నమ్మి చేసుకునే ప్రేమ పెళ్ళిళ్ళలో ఆ నమ్మకానికి ఉన్న గ్యారంటీ ఎంత? ఊహ తెలియని వయసు నుంచి అన్నీ తెలిసొచ్చిన వయసు వరకు కాలం తెలియకుండా సంతోషంగా గడిపి దాన్ని గతంగా వదిలేసి జ్ఞాపకంగా మిగిలిపోయేదే గతం, ఆనందంగా ఉండేదే భవిష్యత్తు అని అదే నమ్మకంతో ఏడడుగులు నడిచి కాసేపట్లో పెళ్లిపేటలెక్కబోతున్నా ఈ టైంలో గతం గురించి, అది మిగిల్చిన జ్ఞాపకాల గురించి, ముందు ముందు వచ్చే కష్ట సుఖాల గురించి ఇప్పుడు ఇలా క్రాస్ చెక్ చేసుకుని ఓ బ్యాలెన్స్ షీట్ వేసుకోవడం కరెక్టేనా? ఒకవేళ కరెక్టే అయినా చివరిలో బ్యాలెన్స్ లాస్ అని తేలితే నా నిర్ణయం మార్చుకోవడానికి నిజంగా ఈ టైంలో నాకు చాయిస్ ఉందా? ఇప్పుడు ఈ ఆలోచనలు కరెక్టేనా? కొంచెం క్లారిటీతో, ఇంకొంచెం కన్ఫ్యూజన్ తో తీసుకున్నా నా నిర్ణయం కరెక్టేనా? కరెక్టేనా? నేనే కరెక్ట్. కాదు కాదు, నేనే కరెక్ట్. హే కాదు, నేనే కరెక్ట్. నానా నానా, సంసారం అంటే ఏం నానా? సంసారం అంటే సాయంత్రం వచ్చే డైలీ సీరియల్ రా. చూడండి అంకుల్, కార్తీక్ కాదంటున్నాడు. హే కాదు, సంసారం అంటే ఒక చదరంగం వంటి ఇలా పాడుకోని వచ్చింది కన్నా అన్నా. పోనీలే గాని, అసలు ఏమైందమ్మా మీ ఇద్దరికి? ఏం లేదు అంకుల్, ఇందాక మా ఇంట్లో మేము ఆడుకుంటున్నప్పుడు మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు. అప్పుడు అమ్మంది ఈ సంసారం నా వల్ల కాదు అని. అది విని కార్తీక్ మిమ్మల్ని అడుగుతున్నాడు. సంసారం అంటే ఏంటో మీకు చెప్తాను గాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నప్పుడు వినడం చాలా తప్పు. ఇంకెప్పుడు అలా వినమని ప్రామిస్ చేయండి. మీకు ఎలా చెప్పాలి, సంసారం అంటే కలిసి ఉండడం. అవునమ్మా, కలిసే ఉండడం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అందరి ఆనందం కోసం ఆనందంగా ఒకరికొకరు కలిసి ఉండడం, కలిసే ఉండడం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు మీరు రోజు చూసే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లాగా. కార్టూనా? అవునమ్మా, ఆ కార్టూన్లో లాగానే సంసారం అనే గేమ్లో కూడా అమ్మా నాన్న అప్పుడప్పుడు గొడవ పడినట్టు కనిపించినా ఎప్పటికీ ప్రేమగా కలిసే ఉంటారు, ముఖ్యంగా మీ ఆనందం కోసం. ఇప్పుడు మరి ప్రేమ అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి అని ఆరాలు తీయకండి. టైం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. అభిప్రాయాలు కలిసాయని ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మా నాన్నలు మాట్లాడుకుంటున్న సంసారం ఎందుకంత భారంగా ఉందో,
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న నాన్న చెప్పిన సంసారం ఎందుకంత తేలిగ్గా ఆనందంగా ఉందో ఆ వయసులో అర్థం కాలేదు. మేబీ అప్పటికి మేమిద్దరం ఇంకా కలిసే ఉండడం వల్ల అనుకుంటా. అలా జ్ఞాపకాలు కాన్వెంట్ నుంచి కాలేజ్కి ఎదిగాక కరెక్టే గీత, నువ్వు అన్నది ప్రేమంటే ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉండే ఒక ఒంటరి ప్రపంచం అని, పెళ్ళంటే అందరినీ ఆనందంగా ఒకటి చేసే ఓ చిన్న కుటుంబం అని. అర్థమైంది గీత. అంతేకాదు కార్తిక్, ప్రేమంటే ఒకరిని ఆనందంగా ఉంచడం కోసం ఇంకొకరు చేసే ప్రయత్నం, కానీ పెళ్ళంటే ఆనందంగా ఉన్నా లేకపోయినా ఇద్దరు కలిసి చేయాల్సిన ప్రయాణం. ఆ ప్రయాణంలో నువ్వు నాతో చివరిదాకా ఉంటావనే నమ్మకం నాకు లేదు. నీ దగ్గర ఆ క్లారిటీ లేదు కార్తిక్. క్లారిటీ ఉందా, లాస్ వస్తే ష్యూరిటీ ఉందా అని లెక్కలు చూసి చేసుకునేది బిజినెస్ అవుతుంది గీత. రే తీస్తుంది షార్ట్ ఫిల్మే కదా, చిన్న డైలాగులు రాయొచ్చు కదా. ఏంటిది డైలాగ్ చెప్పడం రాకపోతే చేత కావట్లేదు చెప్పాలి, అంతేగాని డైలాగ్ బాగాలేదు అది రాసిన పెన్ బాగాలేదు అంటావిట్రా. అయినా తెలుగు అంటే పద్యాలని, ప్రేమ అంటే టైం వేస్ట్ అని ఫిక్స్ అయిపోయి అసలు ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని మీలాంటి ఇద్దరు వింత జీవులు పెట్టి సినిమా చేస్తున్నాను చూడు, నన్ను నేను చెప్పు తీసుకొట్టుకోవాలి. అందుకే అంటారా కాన్వెంట్లో చేస్తే కామన్ సెన్స్, అసలు పెద్ద అయ్యాక ఏ సెన్సు ఉండవని. అయినా ఇప్పుడు కాదురా, మీ ఇద్దరికి తగ్గ సరైన వాళ్ళు దొరుకుతారు చూడండి, అప్పుడు అంటారు నేను రాసిన డైలాగు నేను కరెక్టే అని. ఏంట్రా ఎమోషన్స్? అయినా ఫీలింగ్స్ లేని ఎవరికిరా, మాకు ఉన్నాయి ఫీలింగ్స్. నాకు యాపిల్ అంటే ఇష్టం, తీగా ఉంటుంది కాబట్టి. నాకు కూడా ఇష్టమే, తింటే బలం కాబట్టి. నాకు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం, క్యూట్ గా ఉంటాయి కాబట్టి. మనకు కూడా ఇష్టమే, నమ్మకంగా ఉంటాయి కాబట్టి. అంతెందుకురా, నాకు బ్లాక్ అంటే ఇష్టం, తెల్లగా ఉండదు కాబట్టి. నాకు కూడా బ్లాక్ అంటేనే ఇష్టం, బ్లాక్ గా సాలిడ్ గా ఉంటది కాబట్టి. అయినా నువ్వు అనుకుంటున్నట్టు మాకు ఎమోషన్స్ లేకపోవడమో ఫీలింగ్స్ రాకపోవడమో కాదు. డైలాగులు నువ్వు చెప్పడం కాదు, మేము కూడా నీకు డైలాగ్ చెప్తాం విను. కలిసి ఉండాలంటే కావాల్సింది ఇష్టాలు అభిప్రాయాలే, కానీ వాటి వెనకున్న కారణాలు కాదు నాయన. ఇష్టానికి కారణం వేరైనా పర్లేదు, ఇష్టాలు అభిప్రాయాలు ఒక్కటైతే చాలు. మమ్మల్ని చూస్తుంటే నీకు తెలియడం లేదా, కళ్ళు కనబడట్లేదా? చాలు చాలేనరా, ఇలాంటి డైలాగులు నేను 100 చెప్తాను, ఇంకో 100 రాస్తాను. ఇంట్లో కరెంట్ ఉండి ఫ్యాన్ తిరుగుతుంటే ఎండాకాలం కూడా ఏసీలా చల్లగా అనిపిస్తుంది, అదే పవర్ పోయి చెమటలు పట్టినప్పుడు ఫ్యాన్ కాదు ఏకంగా ఏసీ కావాలనిపిస్తుంది, అదే ఎండాకాలం చిరాకు అనిపిస్తుంది. చూడండి, అన్నీ బాగున్నప్పుడు మనకి నచ్చనివి కూడా ఇష్టంగానే అనిపిస్తుంది, అదే తేడాలు వచ్చినప్పుడు మన ఇష్టాలు కూడా మనకు కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా మీ కలిసి ఉండాలనిపించింది అనుకో, అది అప్పుడు చెప్పండి మీ డైలాగ్. శ్రీరామ్ గారు ఫ్యాన్ మీద చెప్పిన పంచ్ డైలాగ్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ఒకవేళ తేడాలు వస్తే వాడు చెప్పినట్టుగా మేమే కాదు ఎలాంటి వాళ్ళైనా కలిసే ఉంటారా? అలాంటి రోజున ఇష్టాలు ఇష్టాలుగానే ఉంటాయా, కష్టాలుగా మారుతాయా? ఆ తర్వాత కష్టానికి ఇష్టానికి తేడా తెలిసొస్తున్న కొంతకాలానికి కష్టంగా ఉంది గీత. ఏం చేయాలో నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, అంకుల్ చెప్పినట్టు ఎంబీఏ పూర్తి చేసే, తర్వాత జాబ్, హ్యాపీ లైఫ్. హ్యాపీయా? ఎవరు ఆయన? కార్తిక్, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. ఊరుకో గీత, నువ్వు కూడా అందరిలా మాట్లాడు. అందరిలాగా మాట్లాడడం కాదు కార్తిక్, ప్రాక్టికల్ గా చెప్తున్నా. ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించినా జేబు సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ సాటిస్ఫాక్షన్ లేని కెరీర్ నేను ఎంచుకోలేను గీత. నాకు నమ్మకం ఉంది, ఇది ఎంత కష్టమైనా నేను చేస్తాను. యాక్టింగ్, ఫోటోగ్రఫీ, సినిమా, మోడలింగ్, ఇలా ఏ క్రియేటివ్ జాబ్ అయినా పిచ్చి పిచ్చి ఇష్టం గీత నాకు. నీకు తెలుసు కదా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ అది. కానీ ఆయనకు అర్థం కావట్లేదు, అయినా అమ్మకు కూడా చాలా ఇష్టం నన్ను అలా చూడాలని. చాలే ఆపు కార్తిక్, అమ్మకిష్టం నాన్నకు కష్టం అనే మాటలు చెప్పకు. అయినా లేని ఆంటీ ఇష్టం కోసం ఉన్న అంకుల్ బాధ పెట్టుకు. అంటే ఒకప్పుడు మనతో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనతో లేకపోతే వాళ్ళకి ఎప్పటికీ మన జీవితంలో లేనట్టేనా గీత? వాళ్ళ జ్ఞాపకాలకి అభిప్రాయాలకి ఎటువంటి వాల్యూ ఉండదా? కరెక్టే కార్తిక్, నేను చెప్పేది కూడా అదే, వాల్యూ ఉంటుంది మనుషులకి వాళ్ళ జ్ఞాపకాలకి. కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు చేస్తే ఇంకా బాగుంటుందేమో అంటున్నాను. అయినా భవిష్యత్ అంటే భరోసా ఉండాలి, కానీ భయంగా ఉండకూడదు కార్తిక్.
భారంగా కూడా అనిపించకూడదు కదా గీత. ఏంటి భారం? ఒక మూడేళ్లు కళ్ళు మూసుకుంటే మిగిలిన లైఫ్ అంతా హ్యాపీయే కదా. ఎప్పుడో 10-15 ఏళ్ల తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అని ఈ మూడేళ్లు కళ్ళు మూసుకొని బతికేస్తే ఆ తర్వాత 3 ఏళ్ళు కాదు గీత, మిగిలిన జీవితం అంతా అన్నీ మూసుకొని బతికేది. అయినా నువ్వు ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా, ఒకప్పుడు ఎన్ని చెప్పేదానివి? కుదిరితే కలెక్టర్ని అవుతా, కుదరకపోతే టీచర్ని అవుతా అని చెప్పేదానివి. ఇలా నీ ఇష్టాన్ని బట్టి 2-3 ఆప్షన్లు నువ్వు పెట్టుకోవచ్చు, కానీ నా ఇష్టానికి నేను చేయకూడదు అంతే కదా. ఆప్షన్స్ కాదు, నా ఆంబిషన్స్ అవి. నా ఆంబిషన్స్ మీద నాకు ఒక క్లారిటీ ఉంది, అంతకు మించి నమ్మకం ఉంది. దానికి మించి మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఏమైనా మాట్లాడతావు? అవును ఉంది, కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి నేను ఒక కలెక్టర్ని కాకపోయినా కనీసం టీచర్నైనా అవుతాననే గ్యారంటీ ఉంది కాబట్టి. అది కుదరకపోతే ఏ బ్యాంక్లోనైనా ఒక క్లర్క్ అవుతానన్న నమ్మకం నాకుంది. అంతేలే, మీ అమ్మాయిలకే ఉంది, ఆప్షన్లన్నీ మీకే. మార్కులు ఎక్కువ వస్తే ఉద్యోగాలు చేయడానికి ఆఫీసులకు వెళ్తారు, తక్కువ వస్తే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తారు, మొగుడితో కోఆపరేషన్ చేస్తారు. కరెక్టే. ఆ వచ్చే మొగుడు కూడా నీలా ఓ క్లారిటీ లేనోడైతే వాణ్ణి పోషించాల్సింది కూడా ఆ ఆడోళ్ళే. చాలు చాలులే, అన్ని అనుకున్నట్టు జరిగిపోతుంటే ఇలాంటి పతివ్రత కబుర్లు నేను చాలనే చెప్తాను. నీలాంటి పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మాటలు మర్యాదగా రాని కార్తిక్. ఏ మ్యాటర్ నీ వరకు వచ్చేసరికి క్లారిటీ కోపంగా మారిందా? అంతేలే, ఉట్టికే గెలలేనమ్మా ఆకాశానికి ఎగురుతానందంట. అంకుల్ చెప్పినట్టు MBA పూర్తి చేయలేపావు కానీ ఫోటోగ్రఫీ క్రియేటివిటీ అని తిరుగుతున్నావు. సినిమాలు కాదు, పెళ్ళిళ్ళకి వీడియోలు తీసుకోవాలి తర్వాత, అప్పుడు అదోదుంది నీకు. నన్నేమన్నాను, కానీ నా టాలెంట్స్ ని ఇంట్రెస్ట్ ని ఏమనుకు. ఓహో, నీ వరకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఈగోగా మారిందా? అది హర్ట్ అయిందా? ఛహ్, నీతో మాట్లాడటమే దండగ. నీతో మాట్లాడటం పరమ దండగ. ఎమోషన్ లో వాడిన సామెతల ఎఫెక్టో, అప్పుడున్న సిచ్యువేషన్ ప్రభావమో తెలియదు కానీ అప్పటి వరకు బ్రేకులు లేకుండా మాటలు ఎత్తడం జరిగిన మా మధ్య సడన్ గా ఎవరు బ్రేక్ చేయలేనంత నిశ్శబ్దం, పక్క పక్కనే ఉన్న కలవలేనంత దూరం, ఇద్దరి మధ్య మాటలు పెరిగితే గొడవ అవుతుందని తెలుసు కానీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం పెరిగితే దాన్ని దూరం అంటారని, అది గొడవ పడడం కంటే ప్రమాదకరమని అప్పుడు తెలియలేదు. ఆ టైంలో మేము గమనించిన విషయం ఏంటంటే లైఫ్ అంటే అది ఇది అని డిఫరెంట్ రీజన్స్ తో వాదించుకుని అసలు సంబంధమే లేని విషయాల కోసం గొడవ పడ్డం మేము, మా ఇద్దరి లైఫ్ లో కామన్ గా కోరుకుంటున్నది ఆనందమే అన్న చిన్న లాజిక్ మాకు అప్పుడు అర్థం కాలేదు. కూర్చొని మాట్లాడుకునేంత ఓపిక, డెసిషన్ రైటా రాంగా అని ఆలోచించుకునే అంత టైము రెండూ లేని ఏజ్ కదా. అలా మా మధ్య దూరం కొన్ని గంటలు, కొన్ని రోజులు కాదు కాదు, కొన్ని నెలలు, సంవత్సరాలు గుర్తులేదు కానీ చాలా కాలం ఉంది. కాదు, ఉండిపోయింది. దూరం పెరిగిపోయింది. ఆ తరువాత కోపం వల్ల అనుకుంటా తను ఎదురుపడ్డా మాట్లాడకూడదనిపించింది. అంతలా బాధ పెట్టిన వాడితో ఎప్పటికీ మాట్లాడకూడదు అనిపించింది. ఇంకొంతకాలానికి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అయినా మా మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్పే కదా. ఇష్టం ఉంటే చేస్తాం, కష్టమైతే మానేస్తాం. ఎవడు అడుగుతాడు లేనన్న ధైర్యం. కాలం వల్ల వచ్చిన మార్పు లేక నేను అనుకున్నది సాధించాలన్న తపన వల్ల తెలియదు కానీ కొన్నాళ్ళకి అప్పుడు జరిగిన గొడవని గీతని పూర్తిగా మర్చిపోయాను. మన సినిమాలలాగా ఒకే వ్యక్తి కోసం ఆలోచిస్తూ గడపడం రియల్ లైఫ్లో కష్టం కదా. గమ్మత్తైన విషయం ఏంటంటే గీత దూరమైన ఆ టైంలోనే ఆ గొడవ జరగడానికి ఇండైరెక్ట్గా కారణమైన నాన్న నేను చాలా దగ్గరైపోయాం. కరెక్టే, కాలం చాలా మార్పులు తెస్తుంది. నాకైతే నేనున్న చోటును కూడా మార్చేసింది. నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడి నుంచి వచ్చేసాం. ఆ తర్వాత కాలంతో వచ్చిన అనుభవమో లేక వయసుతో పాటు పెరిగిన మెచ్యూరిటీ వల్లనో తెలియదు కానీ కార్తిక్ అంటే చాలామంది అబ్బాయిలకు ఉండే పేరని మాత్రమే అనిపించేది. కానీ కార్తిక్ అనేవాడు నా జీవితంలో ఉండేవాడు అనే సంగతి పూర్తిగా మర్చిపోయాను. మనలో చాలామంది ఉన్నాడు అని నమ్మే దేవుడు తాను ఉన్నాను అని నమ్మించడానికి అప్పుడప్పుడు ఆనందాన్ని ఇస్తూ తన విలువ ఏంటో తెలియడానికి కష్టాలనే రుచి చూపిస్తుంటాడు. స్నేహం ద్వేషం, సుఖం దుఃఖం, మంచి చెడు, బంధం దూరం, ఇలా ప్రతి విషయంలోనూ 1+1 ఆఫర్ లాగా 2 ఆప్షన్లు ఇచ్చిన దేవుడు వాటిని ఎంచుకునే మనసును మాత్రం ఒక్కటే ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం, మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో దాన్నే ఎంచుకుంటాం, దాన్నే నిజమని జీవితాంతం నమ్ముతాం. ఇలా ప్రతిరోజు మనం చూసే మనుషులు, చుట్టూ జరిగే సంఘటనలు, మన వ్యక్తిత్వాన్ని, మన అభిప్రాయాల్ని, ఓవరాల్ గా మన జీవితాలలో ఎంతో కొంత మార్పును తెస్తాయి.
మేబీ అందుకేనేమో ఈ సృష్టిలో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు, ఏ ఇద్దరి జీవితాలు ఒకేలా సాగవు. పోనీ ఇష్టాలు అభిప్రాయాలు ఒకటైతే చాలు కదా, వాటి వెనుకున్న కారణాలు వేరైతే ఏమి అని అనుకుని చాలా మంది జీవితాలు కలిసిమెలిసి సాగుతున్నాయంటే దానికి కారణం అంతకు మించిన లైఫ్ పార్ట్నర్ దొరకకపోవడమో, లేక ఆ వ్యక్తి లేకపోతే ఇక జీవితమే లేకపోవడమో కాదు. నేనెప్పుడు చెప్పినట్టే ప్రాక్టికల్గా చెప్పాలంటే దానికి కారణం మన ఆనందం. అవును, నచ్చిన మనిషితో కలిసి ఉంటే కలిగే ఆనందం. నచ్చిన మనిషితో ఉంటేనే కలిగే ఆనందం. ఆ ఆనందం కోసం కొన్నిసార్లు కాదు చాలాసార్లు మన అభిప్రాయాలను ఇష్టాలను అవతలి వ్యక్తిపై రుద్దడానికి ప్రయత్నిస్తాం. కుదరకపోతే మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతాం. కొంతమంది దీన్ని సర్దుకుపోవడం అంటారు, ఇంకొంతమంది రాజీపడ్డం అంటారు, మరికొంతమంది స్వార్థం అంటారు, చాలా మంది ప్రేమ అంటారు, దానిలోనే జీవితాన్ని వెతుక్కుంటారు. ఈ ఫార్ములా కేవలం ఫ్రెండ్స్కో ప్రేమికులకో భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఏ బంధాన్ని అయినా నడిపిస్తుంది ఇదే ఫార్ములా. అది అక్షరాలా నమ్మారు కాబట్టే ఎప్పుడో నా చిన్నప్పుడే సంసారం సాగించడం కష్టంగా ఉంది అన్న మా అమ్మ నాన్న ఇప్పటికీ కలిసే ఉన్నారు. అమ్మ తనకు దూరం అయినా తనకు నేనున్నాను అన్న ఆనందంతో, నేను తన మాట వినకపోయినా నా నిర్ణయాన్ని నాకే వదిలేసిన నాన్న నాతో హ్యాపీగానే ఉన్నాను. ఆయన అలా ఆలోచించకపోతే ఇప్పుడు నా ఫేస్బుక్ స్టేటస్ సింగిల్ కాదు ఆర్ఫన్ అయ్యేది, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్ఫనేజ్ అయి ఉండేది. ఇలా ఒంటరి ఆలోచనలతో క్యాలెండర్లో చాలా డేట్లు, చాలా క్యాలెండర్లే మారిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళంటే ఏంటి, ప్రేమంటే ఏంటి, అసలు రిలేషన్స్ ఎలా ఉండాలి అని ఓ క్లారిటీతో పెళ్లికి రెడీ అయిన ఈ టైంలో గతంలో ఉండి జీవితంలో ఇక లేని మనిషి గురించి ఇప్పుడు ఇంతలా ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, స్క్రీన్ ప్లేలో మిస్ అయిన ఓ రెండు సీన్లు చూడాలి. రే కార్తిక్, నిన్న గీత వాళ్ళ ఫాదర్ వచ్చారా? ఏ గీత నాన్న? అదేరా, డిగ్రీ వరకు నీతో కలిసి చదువుకుంది కదా, ఆయన రిటైర్మెంట్ అయిపోయారంటరా, గీతకు కూడా ఈ ఊళ్ళోనే బ్యాంకులో జాబ్ వచ్చిందంట. ఏదేమైనా మీరిద్దరు సూపర్ రా, చిన్నప్పుడు ఏదో సరదాగా అనేవారు అనుకున్నాను కానీ మొత్తానికి మీరు ఏదనుకున్నారో అదే సాధించారా. వయసుతో పాటు మేము ఎంత ఎదిగామో నాన్నకు కనిపిస్తుంది కానీ కాలంతో పాటు ఎంత దూరం అయ్యామో తెలియడం లేదు. నంబర్ కూడా ఇచ్చారా తంది, ఒకసారి వీలైతే మాట్లాడి చూడు. గీతతో కలిసినప్పుడు తన పేరు చాలాసార్లు పిలిచాను, తను దూరం అయ్యాక చాలాసార్లు విన్నాను కానీ ఆ రోజు తన పేరు వినగానే ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది. తను ఈ ఊరు వచ్చిందనగానే నా చైల్డ్హుడ్, తనతో గడిపిన జ్ఞాపకాలు అంతా కళ్ళ ముందు ఆడాయి ఒక్కసారిగా. అప్పుడు అర్థమైంది కాలంతో పాటు మారేది జీవితమే కానీ జ్ఞాపకాలు కావని. కాలం చేసిన మ్యాజిక్కో దూరం పెరగడం వల్ల తెలిసి వచ్చిన లాజిక్కో తెలియదు కానీ అన్నీ పక్కన పెట్టి తనతో ఒకసారి మాట్లాడాలనిపించింది. హలో. హలో గీత. ఎవరు? నేను కార్తిక్. ఫోన్ చేసింది కార్తికే అని అంత కరెక్ట్గా చెప్పడానికి నా ఫోన్లో ట్రూ కాలర్ యాప్ కానీ నంబర్ని బట్టి మాట్లాడేది ఎవరో కనిపెట్టే సిక్స్ సెన్స్ కానీ లేదు నాకు. కొన్నిసార్లు అంతేనేమో మనసుతో వింటే మాటలు అవసరం లేదు, చాలా కష్టమైన విషయాలు కూడా సింపుల్గా అర్థమైపోతాయి. అప్పుడు అనిపించింది అప్పుడెప్పుడో కార్తిక్ చెప్పిందే కరెక్ట్ అని. క్యాలెండర్లో డేట్ మారితే ఈరోజు నిన్నగా ప్రస్తుతం గతంగా మారిపోతుందేమో కానీ క్యాలెండర్లో పేజీల్లాగా గతం చిరిగిపోదు, జ్ఞాపకం చెరిగిపోదు, వాటి విలువ తరిగిపోదు. ఇలా అవతలి వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవడం, వాటిని గౌరవించడాన్నే అర్థం చేసుకోవడం అంటారని తెలుసుకోవడానికి నాకు పట్టింది మర్చిపోయిన నాలుగేళ్ల కాలం. మర్చిపోవాల్సిన నాలుగేళ్ల దూరం. ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అనిపించేది అసలు గొడవ పడింది, విడిపోయింది, దూరం అయింది, ఒకరినొకరు మర్చిపోయాం అనుకున్నది అసలు మేమేనా అని. కూర్చొని మాట్లాడుకుంటే రెండు పెద్ద పెద్ద దేశాల మధ్య శాంతి ఒప్పందాలే జరిగిపోతున్నాయండి. మామూలు మనుషులు మనమెంత, ఫోన్లో చాలాసార్లు మాట్లాడుకున్నా సరే నాలుగేళ్ల దూరం వల్ల పెరిగిన మొహమాటమో లేక మళ్ళీ దగ్గరైతే దూరం అయిపోతామేమో అన్న భయమేమో తెలియదు కానీ కలుద్దామా అని చాలాసార్లు అడగాలనిపించినా అడగాలంటే మాత్రం ఎందుకో ఏదో తెలియని భయం. అలాంటి టైంలో పెళ్ళ పెళ్ళ
ఇప్పుడు పెళ్ళికని తొందరగా వచ్చిందన్న. తొందర ఎప్పుడో ఉత్తరాలు టెలిగ్రామ్ల టైంలో పుట్టావు. ఇప్పుడేమో ఉద్యోగాలు ప్రమోషన్లని ఖాళీ లేకుండా తిరుగుతున్నావు. అయినా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగానే సెటిల్ అయ్యారు కదరా, అమ్మాయి కూడా నీకు అన్ని విధాలా సరిపోతుంది అనిపిస్తుంది. అబ్బాయి కూడా నీకు తగిన వాడే అనిపిస్తుందమ్మా. చూడన్నా కార్తిక్, కాలం మనకి ఎన్నో ఇస్తుంది. అప్పుడప్పుడు అది ఆనందాన్ని ఇచ్చిన ప్రతిసారి కాసేపు అక్కడ ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాధ కలిగి భవిష్యత్ అంటే భయం వేసినప్పుడు అసలు ముందుకు వెళ్ళగలమా అనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది శాశ్వతం కాదు. అన్నీ ఉన్నప్పుడే జీవితం అమ్మా, ఏది జరిగినా మన మంచికే. ఒకసారి ఆలోచించి చూడు. ఏదేమైనా లైఫ్ హ్యాస్ టు గో అన్న, ఆలోచించుకో. నాన్న చెప్పిన రెండు మాటల్లో ఆయన చూసిన 45 ఏళ్ల జీవితం కనబడింది. దాని మీద నమ్మకం పెరిగింది. కరెక్టే, అమ్మ చెప్పినట్టు అన్నీ ఉన్నప్పుడే జీవితం అని అర్థమైంది. ఇంతలా క్రాస్ చెక్ చేసుకున్నాక, రైటా రాంగా అని ఆలోచించుకున్నాక, రిజల్ట్ ఏదైనా మా ఆలోచనలు వేరేనా. మనం ఒకరికొకరం పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు. నీతోనే ఉండాలనిపిస్తుంది కార్తిక్ అని చెప్పాలనిపించింది. నీతో ఉంటేనే ఆనందం గీత అని నాకు చెప్పాలనిపించింది. తనని నా జీవితంలోకి ఆహ్వానించాలనిపించింది. చూస్తున్నది అబద్ధం కాదు, నిజమే. జరుగుతుంది మా ఇద్దరు పెళ్ళి. ఎలా ఉంటుందో అని భయపడింది. ఎలా ఉన్నా కలిసి ఉంటే బాగానే ఉంటుందని మేము క్లారిటీకి వచ్చింది. మా గతం గురించే కాదు, మా భవిష్యత్తు గురించే, మా లైఫ్ గురించే. చాలా మంది అనుకుంటున్నట్టు పేరెంట్స్ కలిపారు కాబట్టే కలిసారు, లేకపోతే కలిసేవారా అని. పేరెంట్స్ కాదు, మమ్మల్ని కలిపింది ఒకరిపై ఒకరికి మాలో పెరిగిన నమ్మకం. అదే మమ్మల్ని దగ్గర చేసింది, మళ్ళీ కలిపింది. ఈ టైంలో అప్పుడెప్పుడో శ్రీరామ్ చెప్పిన డైలాగ్ కాదు, నిజం గుర్తొచ్చింది. అన్నీ కుదిరాయా, కలిసాయా లేదా అని లెక్కలు చూసుకొని చేసేది బిజినెస్ అవుతుంది. ఏదేమైనా ఉన్నా లేకపోయినా కలిపి ఉంచేది బంధం అవుతుంది. అప్పుడు కంప్లీట్ చేయలేని డైలాగ్ ఇప్పుడు చెప్పాలనిపించదు. నిజమే గీత, బిజినెస్లో వచ్చే లాభ నష్టాలు మనుషుల్ని దూరం చేస్తాయి, కానీ మనుషుల మధ్య వచ్చే కష్ట సుఖాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి, మనసుల్ని ఒక్కటి చేస్తాయి. కరెక్టే కార్తీక్. అర్థం లేని ఓ 10 నిమిషాల మాటల యుద్ధం వీళ్ళిద్దరి మధ్య 4 ఏళ్ల దూరానికి కారణమైంది. కానీ అర్థం చేసుకున్న ఓ 10 నిమిషాల నిశ్శబ్దం వీళ్ళు కలవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కలిసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి సహాయపడింది. కలవడానికి, అంతలోనే విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గర అవడానికి చూపిస్తే ప్రతి బంధం అందమే, ప్రతి జీవితం ఆనందమే. కాలేజీలో చాలామంది ఉన్నారు కదరా, అదే నాకన్నా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఉన్నారు కదా, నేనే ఎందుకు? నాకు తెలీదు, నీ మీద నాకున్న ఫీలింగ్స్కి నేనెప్పుడు కారణాలు వెతకలేదు, అందుకేనేమో. నువ్వంటే ఇష్టమని మాత్రమే తెలుసు, ఎందుకో తెలీదు. ఒకవేళ నీకు తెలిసినా నాకు చెప్పొద్దు, ఎందుకంటే నాకు ఇలానే బాగుంది.